హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడైన తర్వాత దాంట్లో బటర్ వేసుకోవాలి. బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్ తరుగు, హాఫ్ కప్పు క్యాప్సికం తరుగు, ఒక కప్పు టమాటా తరుగు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీ ముందుగా నేను ఒక అరగంట నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఉడుకుతుంది చూడండి. ఓపెన్ చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఉడకబెట్టుకున్న 2 బంగాళాదుంపల పేస్ట్ని నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా సాల్ట్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత చూడండి, అలా కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కసూరి మేతి, అంటే 1 స్పూన్ కసూరి మేతి, 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా స్టిర్ చేసుకోవాలి. ఈ కసూరి మేతి ఇంకా కొంచెం ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. స్టిర్ చేసుకున్న తర్వాత దాన్ని పప్పుగుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత కొంచెం మధ్యలో మనం ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకొని కర్రీ అంతా చుట్టుపక్కల పెట్టి మధ్యలో కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. ఆ నెయ్యిలో 1/2 స్పూన్ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అసలైన పావు బాజీ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా 1 మినిట్ సాల్ట్ చేసిన తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కర్రీ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలండి. బాగా మిక్స్ అవుతుంది కదా. ఇది 5 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికితే సరిపోతుందండి. పావు బాజీ కర్రీ రెడీ. మీకు ఏమన్నా కలర్ కోసం కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ గట్టి పడకుండా ముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం లిక్విడ్ టెక్స్చర్ ఉండాలి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాజీ రెడీ చేసుకుందాము. పాన్ మీద కొంచెం బటర్ కానీ ఘీ కానీ వేసుకొని ఆ బాజీని హాఫ్ కట్ చేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంతే, బాజీ రెడీ అయిపోయింది. ఈ బాజీతో ఈ కర్రీని యాడ్ చేసుకొని తింటే ఆహా, పావు బాజీ రెడీ. ఇది మనకి అన్ని చోట్ల దొరకదు కదండి, అందుకే ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్ నేను చెప్తున్నాను. ఒకవేళ మనకి బటర్ దొరకకపోతే ఘీ అయినా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ పావు బాజీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకో